మన ఇళ్ళలో చాలా ఎలక్ట్రానిక్ పరికరాలు బ్యాటరీలతో పనిచేసేవే ఉంటాయి. వీటిని కనీసం రోజుకు ఒకసారైనా ఛార్జింగ్ చేయాల్సిందే. ఒక్కోసారి ఛార్జింగ్ చేయడం మర్చిపోయి ఇబ్బంది పడుతుంటాం. మరి ఛార్జింగే అవసరం లేని బ్యాటరీ ఉంటే? అవును, మీరు విన్నది నిజమే. అసలు ఛార్జింగ్ అవసరం లేకుండానే పనిచేసే బ్యాటరీ తయారీ సాధ్యమే అంటున్నారు నానో డైమండ్ బ్యాటరీ కంపెనీ ప్రతినిధులు. తమ బ్యాటరీ ఆవిష్కరణ పూర్తయితే ఛార్జింగ్ తిప్పలు తప్పుతాయని వారు చెప్తున్నారు. ఈ NDB బ్యాటరీ అణువ్యర్థాలను ఉపయోగించుకుని వేలాది సంవత్సరాలు ఎలక్ట్రాన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇది ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. ఈ బ్యాటరీ 2020లో అయితే రాదు. నిధులను సేకరించిన తర్వాత వారు తమ సొంత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ను ఉపయోగించి దీనిని అభివృద్ధి చేయబోతున్నారు. ఎలక్ట్రిక్ కార్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో ఉపయోగం కోసం సార్వత్రిక జీవితకాల స్వీయ ఛార్జింగ్ గ్రీన్ బ్యాటరీని నిర్మించడం వారి లక్ష్యం. ఇక్కడ అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే, ఒక చిన్న బ్యాటరీ స్వీయ ఛార్జింగ్ ఎలా అవుతుంది? ఈ బ్యాటరీకి ప్రధాన ఆకర్షణ ఏంటంటే, ఇది 28,000 సంవత్సరాల వరకు ఉంటుంది. ఛార్జింగ్ అవసరం లేదు. కార్బన్ 14 అణువ్యర్థాల నుంచి బ్యాటరీ తయారైన పదార్థం దీనికి కారణం. అయితే ఇది ప్రమాదకర పదార్థం కాబట్టి సురక్షితమైన ఉపయోగం కోసం కార్బన్ 14 వజ్రాన్ని రూపొందించడానికి అతి జాగ్రత్తతో కూడిన ప్రక్రియ అవసరం. కాగా దీన్ని రూపొందించిన తర్వాత ఈ బ్యాటరీ ఎలాంటి కార్బన్ ఉద్గారాలను విడుదల చేయదు. అది గ్రీన్ ఎనర్జీకి మూలంగా మారుతుంది. అయితే నిజ జీవితంలో ఈ బ్యాటరీ తయారీ, వాడకం సాధ్యమేనా అనే దానికి స్పష్టమైన ఆధారాలు లేవు. దీనిపై NDB ఎలాంటి వివరణ ఇవ్వలేదు.